హాయ్ హలో నమస్తే వీవర్స్ మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ట్యాప్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఎంసెట్ దరఖాస్తు అయితే మాత్రం రేపు లాస్ట్ డేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఎంసెట్తో పాటు లా పీజీ హెడ్సెట్ ఇంకా గడువు పొడిగించినట్టయితే మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో ఈ ఈ అలసిరుసుతో అయితే మీరు ఫీజు చెల్లించుకున్నట్టయితే మాత్రం ఎగ్జామ్స్ రాసే ఛాన్స్ అయితే మీరు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకు ఒక ప్రెస్ నోట్ ఇది విడుదల చేయడం జరిగింది సో అదేవిధంగా మనం ఈ రోజున ప్రశ్న నోట్ చూసినట్టయితే మాత్రం మనకి ఎంసెట్ దరఖాస్తులకు రేపటి వరకు గడువు అలసిరుసుతో ఆలస్య రుసుముతో ఛాన్స్ లా పీజీ హెడ్సెట్లకు గడువు పొడిగింపు సో మనకి రేపటితో అయితే లాస్ట్ డేట్ అని చెప్పడం జరిగింది సో ఈ లాస్ట్ డేట్ అయితే మీరు అప్లై చేసుకుంటే మాత్రం సో మీరు ఎగ్జామ్స్ అనేది రాయొచ్చు ఫ్రెండ్స్ సో ఈ నెల పదిహేడున నిర్వహించే ఎంసెట్ దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం గడువును పొడిగించింది అయితే అభ్యర్థులు రిజిస్ట్రేషన్తో పాటు రూపాయలు పదివేల ఆలస్య రుసుమును చెల్లించవలసి ఉంటుందని అన్నారు అక్టోబర్ ఒకటో తేదీన జరిగే లాస్ సెట్ పరీక్షకు ఇరు రెండు వేల ఆలస్య రుసుముతో ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు పీజీఈ సెట్కు రెండు వేల ఆలస్య రుసుముతో ఇరవై మూడో తేదీ వరకు ఐదు వందల రుసుంతో హెడ్ సెట్లకు ఇరవై ఐదో తేదీ వరకు మనకి ఐదు వందల రుసుముతో అయితే పీఈ సెట్లకు ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చని మనకి ఉన్నత విద్యా మండలి సెక్రటరీస్ సుధీర్ ప్రేమ్ కుమార్ అయితే ఒక ప్రకటన అయితే తెలపడం జరిగింది ఫ్రెండ్స్ సో మనకి ఆలస్య రసిన అయితే ఈ డేట్స్ అనేది అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇంకెవరైనా డేట్స్ మర్చిపోయి ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం సో ఈ డేట్స్ని అయితే అప్లై చేసుకునే విధంగా అయితే మనకి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఇంకెవరైనా అర్హులుగా ఉన్నట్టయితే మాత్రం వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం అయితే సో ఇంకెప్పటికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ టైప్ చేయండి వీలైనంత సమాచారం మీకు చేకూరాలని నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ